Subscribe to our channel and press the bell icon for the latest updates. IPL 2019 season lo sonta gadda pai varusaga rendu match lono Sunrisers Hyderabad jool vidilichindi. Royal Challengers Bangalore tho aadivaram jarigina match lo batting bowling fielding lo సమిష్టిగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత ఓపెనర్లు జానీ బెయిర్స్టో 56 బంతుల్లో 114, డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 100 శతకాలు బాదడంతో 2 వికెట్ల నష్టానికి 231 పరుగులు భారీ స్కోర్ చేసిన సన్రైజర్స్ అనంతరం ఛేదనకు దిగిన బెంగళూరుని 113 పరుగులకే ఆల్అవుట్ చేసింది. సన్రైజర్స్ స్పిన్నర్ మహమ్మద్ నబీ 4/11 కెరీర్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన కనబర్చగా సందీప్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు. తాజా సీజన్లో బెంగళూరుకి ఇది వరుసగా 3వ ఓటమి. మరోవైపు హైదరాబాద్కి ఇది వరుసగా 2వ విజయం. 232 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరుకి పేలవ ఆరంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు పార్థివ్ పటేల్ 11, హెట్మేర్ 9తో పాటు ఏబీ డివిలియర్స్ 3 ఓవర్ వ్యవధిలోనే పెవిలియన్కు చేరిపోయారు. ఈ ముగ్గురిని మహమ్మద్ నబీ తన స్పిన్ మాయాజాలంతో బోల్తా కొట్టించాడు. ఈ దశలో కాసేపు క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 బంతుల్లో 3, ఫేసర్ సందీప్ శర్మ బౌలింగ్లో వర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా మోయిన్ అలీ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. మధ్యలో శివం దూబే 5, గ్రాండ్ హోమ్ 32 బంతుల్లో 37, ఉమేష్ యాదవ్ 9 బంతుల్లో 14 కాసేపు క్రీజులో నిలిచి బెంగళూరు ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఆ జట్టులో మొయిన్ అలీ, గ్రాండ్ హోమ్, ఉమేష్ యాదవ్ ముగ్గురు రనౌట్ రూపంలో వెనుదిరగడం కొసమెరుపు. దీంతో 19.5 ఓవర్లలో ఆ జట్టు 113 పరుగులకే కుప్పకూలిపోయింది. అంతకుముందు బెంగళూరు బౌలర్ని ఉతికిపారేసిన డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో జోడి తొలి వికెట్కి అభేద్యంగా 16.2 ఓవర్లలోనే 185 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో సెంచరీ మార్క్ని అందుకున్న బెయిర్స్టో స్పిన్నర్ చాహల్ బౌలింగ్లో అవుట్ అవ్వగా ఆఖరి ఓవర్లో వార్నర్ కూడా శతకం అందుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో వార్నర్కి ఇది 4వ శతకం కాగా బెయిర్స్టోకి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. జట్టు స్కోరు 185 వద్ద బెయిర్స్టో అవుట్ అవ్వగా అనంతరం వచ్చిన విజయ్ శంకర్ 3 బంతుల్లో 9 దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన యూసఫ్ పఠాన్ 6 నాటౌట్. ఓపెనర్ వార్నర్కి సహకారం ఇవ్వడానికి పరిమితమయ్యాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్ మాత్రమే 1 వికెట్ పడగొట్టగలిగాడు. శంకర్ రనౌట్గా వెనుదిరిగాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.